తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటరీ సమన్వయ సమావేశం నేడు గండికోటలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు మాట్లాడుతూ ఎజ్జే పుణ్యం కూడా మా పులివెందులటి ప్రధాన సమస్య ఏంటంటే అందరికీ కావాల్సినది డ్రిప్పు. ఎన్ని రోజులు ఎన్ని వేదికల మీద ఎన్నిసార్లు అరిచి గీబెట్టి మొత్తుకున్నా కూడా ఆ డ్రిప్ మెటీరియల్ అయితే ఇవ్వడం లేదు. రైతులకు ఏదైనా కానీ యాంత్రీకరణ అనేది ఇవ్వడమే లే. ఎందుకో అంటే వాళ్ళకు వాస్తవంగా ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టినాడు. చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టినాడా లేదా చంద్రబాబు నాయుడు గారు ఆ 1000 కోట్లు ఇంటికి తీసుకుపోలే అమౌంట్ ఏదన్నా కానీ అక్కడ ఉండే కంపెనీలకే బకాయి పడినాడు. అంటే కంపెనీల దగ్గర ఉండే మెటీరియల్ అంతా రైతులకు వచ్చినట్లే కదా. కానీ ఏదో చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇన్ని స్కీమ్స్కి ఇన్ని బటన్లు వచ్చుకునేటప్పుడు వాళ్ళు లాస్ట్కి ఏమడిగారంటే 1/3 అడిగారు. అంటే 1000 కోట్లు బాకీ ఉంటే 300 కోట్లు కట్టండి మళ్ళీ మేము మెటీరియల్ సప్లై చేస్తామని అన్ని కంపెనీలు కూడా చెప్పినా కూడా ఆ 300 కోట్లకు కూడా పలాంటి టైం ఇస్తామని పోస్ట్ పోన్ చేసుకుంటూ పోయి రైతులను చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇంకా ఒక 15 రోజులు అటు 1 మంత్ చూసి తర్వాత దీని మీద కూడా మా అధ్యక్షుల వారితో కూడా మాట్లాడి ఒక పెద్ద ప్రోగ్రాం కూడా నిర్ణయించాలనుకున్నాం. అలాగే ఇన్సూరెన్స్ విధానం కూడా ఇందాకే అన్న చెప్పినట్లు ఇప్పుడు మన ఏరియాలో ముఖ్యంగా శనగపంటకు మామూలుగా 2800 రూపాయలు కట్టాలి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి 90% కడితే రైతు 280 రూపాయలు కడితే అప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ టోటల్గా 3 కలిసి కట్టేవాళ్ళు. ఒకవేళ ఇన్సూరెన్స్ ఏదైనా పంట నష్టం జరిగితే ఎకరాకు 13000 14000 వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇన్సూరెన్స్ నేనే కడుతూ అని చెప్పడము ఆ తర్వాత అతను కట్టకుండా ఉండడంతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కట్టాల్సిన అమౌంట్ వాళ్ళు కట్టకుండా పోవడంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన బడ్జెట్లో 2500 కోట్లు పెట్టుకున్నాడో ఆ ఇన్సూరెన్స్ కట్టే అమౌంట్నే తర్వాత దానే సీలింగ్ చేసి 5 ఎకరాలను పెట్టి అప్పుడు ఎకరాకు 3000 చొప్పున మజ్జుత. ఈ రకంగా రైతు వాస్తవంగా ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు ఏదన్నా అంటే వర్షాభావం ప్రభావాలను కానీ వర్షం ఎక్కువే కానీ తక్కువే కానీ రైతు ఇబ్బంది పడినప్పుడు ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు అలాంటి ఇన్సూరెన్సే కట్టకుండా ఈయన ఇన్సూరెన్స్ తన బడ్జెట్లో ఉన్న అమౌంట్ని అందరికీ పంచడంతో న్యాయంగా ఏ రైతు అయితే నష్టపోతున్నాడో ఆ రైతుకు అంటే న్యాయంగా రావాల్సిన ఇన్సూరెన్స్ అమౌంట్ ఆ రైతుకు రాకుండా పోవడం అనేది చాలా దారుణము. కడప పార్లమెంట్లో ముఖ్యంగా యువతకి ఎటువంటి అన్యాయం జరుగుతుంది, రైతులకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది అనే దాని మీద ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే కడప జిల్లావాసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, జమ్మల్మడుగు తాలూకా వాళ్ళు ఎప్పుడో మేము కొంచెం చిన్న వయసులో ఉన్నప్పుడు స్పీచ్లు చెప్తానప్పుడు ఇంటాన్నాం. మాకు పులివెందుల తర్వాత జమ్మల్మడుగు తాలూకా ఇక్కడ ఏదో రాజశేఖర్ రెడ్డి గారికి చాలా బంధుత్వాలు ఉన్నాయో వాళ్ళకి ఏదో అవినాభావ సంబంధాలు ఉన్నాయి, ఇక్కడే నేను పుట్టినా ఏదో రకరకాలు కొన్ని విన్నాం. మరి ఈరోజు జమ్మల్మడుగు నియోజకవర్గంలో రాయలసీమ వ్యాప్తంగా నిరుద్యోగ యువతకి ఉపాధినిచ్చే కడప స్టీల్ ప్లాంట్ గురించి, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఆ రోజు రాష్ట్ర విభజనలో జరిగినప్పుడు కేంద్రం పెట్టింది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అంటే ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేస్తే దాదాపుగా 17000 నుంచి 20000 మంది ఉద్యోగాలు వస్తాయి యువతకి. తర్వాత ఒక ప్రాంతం డెవలప్ కావాలా అంటే ఉండాల్సింది నీరు, పరిశ్రమలు. నీరుంటే రైతు బాగుపడతాడు, పరిశ్రమలుంటే యువతకు ఉద్యోగాలు వస్తాయి, కుటుంబాలు బాగుంటాయి. మరి ఆడ 17000 మందికి ఉద్యోగాలు వచ్చే ఈ ప్రాజెక్టును కనీసం ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చి శంకుస్థాపన చేసి పోయినా కూడా ఈ రోజుటికి 60 కోట్లు ఖర్చు పెట్టి కేవలం కాంపౌండ్ వాళ్ళకు టెండర్లు మాత్రం పిలిచినారు. 17000 కోట్లు నుంచి 20000 కోట్లు ఇప్పుడు ధరలు పెరిగింటాయి కాబట్టి 20000 కోట్లు కూడా అయిండొచ్చు. మరి ఈ ప్రాజెక్టుకి ఇట్లా సంవత్సరానికి 30 కోట్ల లెక్కన ఇస్తా పోతే ముఖ్యమంత్రి గారు ఎన్నేళ్ళు బతుకుతారు, ఆయనకి ఎన్నేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఎన్నేళ్ళ తర్వాత మాకు వస్తుందే స్టీల్ ప్లాంట్, మా బిడ్డలకు వస్తుందే, మా భవిష్యత్ తర్వాత మా ముందు 3-4 తరాల తర్వాత వాళ్ళకు స్టీల్ ప్లాంట్ వస్తుంది. అసలు ఏంది స్టీల్ ప్లాంట్ మీద వైఎస్ఆర్ పార్టీ స్టాండు? ఎమ్మెల్యేలు 10 మంది కడప జిల్లాలో ఎమ్మెల్యే ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. షేమ్ ఆన్ యువర్ పార్ట్. మీరు సిగ్గుతో తలదించుకోవాలా? నిట్ట నిలువున యువతని మోసం చేసిన మీరు తలదించుకోవాలా? తర్వాత నీరు, ఇదే స్టీల్ ప్లాంటు ఇప్పుడు జమ్మల్మడుగులో వస్తే మొత్తం జమ్మల్మడుగు ప్రొద్దుటూరు ఒక ట్విన్ సిటీస్ అవుతాయి. ఈ ప్రాంతం మొత్తము
ఒక పెద్ద ఇదైతది. మీరు ఒక ఉదాహరణ చెప్తా, వైజాగ్లో స్టీల్ ప్లాంట్ రాకముందు గూగుల్ మ్యాప్లో పోయి మీరు 1983లో వైజాగ్ ఎంత విస్తీర్ణం ఉండింది, ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి చూడండి. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత వైజాగ్ ఒకటికి మెట్రోపాలిటన్ సిటీ అయింది. అట్లా ఒక మెట్రోపాలిటన్ సిటీ కూడా మనకి కడపకు వచ్చే అవకాశం ఉంది. మరి ఎమ్మెల్యేలకు చేత కాదా, ఎమ్మెల్యేలకు చావు లేదా, వాళ్ళకు దమ్ము లేదా, వాళ్ళకు రాయలసీమలో జరుగుతున్న యువతకు అడగాలనేది ఈ రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యేలకు లేదా? ఒక ప్రాంతం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలా అంటే పరిశ్రమలు ఉండాలా, నీరు ఉండాలా. ఈ ఇప్పుడు నీరు వచ్చినాయి, పరిశ్రమలు లేవు. రెండవది మేము ఇక్కడ నాయకులం అందరం చర్చించుకుంది ఏంటంటే, ప్రొద్దుటూరులో ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలా కడప స్టీల్ ప్లాంట్ మీద, తర్వాత మూతబడిన పరిశ్రమలు మన కడప జిల్లాలో ఏవైతే మూతబడిన పరిశ్రమలు ఉన్నాయో, నందలూరు దగ్గర ఆల్విన్ ఫ్యాక్టరీ కానీ, చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ కానీ, ప్రొద్దుటూరు పాల కేంద్రం కానీ, కడపకు స్టీల్ ప్లాంట్ కానీ, ఇట్లా పారిశ్రామికంగా డెవలప్ చేస్తే తప్ప యువతకు ఉద్యోగాలు రావనే దాని మీద మేమందరం ఇక్కడ డిస్కస్ చేసినాం. తొందరలో మేము మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి, నేను జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి గారు, ఇక్కడ ఉండే రవెన్న ఎమ్మెల్సీలు శివనాథ్ రెడ్డి గారు, ఇక్కడ ఉండేటువంటి జిల్లాలో ఉండే అందరం లీడర్లను కూడా ఒక స్టీల్ ప్లాంట్ మీద ఏదైనా ఒక మళ్ళీ పోరాటానికి తీసుకోవాలని చెప్పేసి కూడా మేమందరము ప్రణాళికలు రచించుకుంటున్నాం. కింద 92,000 ఎకరాలు సాగు ఉంది, కానీ పోయినసారి శ్రీశైలం 4-5 సార్లు నిండింది. నిండినాక కూడా ఇక్కడ అతివృష్టి ఎక్కువై వర్షాలు విపరీతంగా పడి పైర్లన్నీ పూర్తిగా నాశనం అయిపోయినాయి. కేసీ కెనాల్ కింద వరితో పాటు మిగతా పైర్లన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయినాయి. కానీ ఈరోజు శ్రీశైలంలో నీళ్లు బాగా ఉన్నాయి, కానీ జిల్లా అధికార యంత్రాంగం కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ దీని మీద ప్రకటన చేయడంలే. కేసీ కెనాల్ కింద ఉన్నటువంటి పంటలకు, రెండో పంటకు ఏప్రిల్ చివరి వరకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ తక్షణం ప్రకటన విడుదల చేయాలి, లేకపోతే రెండో పంట పెట్టుకోవాలా పెట్టుకోకూడదా అని ప్రజలంతా పూర్తిగా రైతాంగం అంతా కూడా ఏం చేయాలనో పాల్పోని పరిస్థితిలో, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము గతంలోనే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచి ఇవాళ సామాన్యులు ఇక్కడ నటి విరుస్తూ ఉన్నాడు. మన పక్కనే ఉన్నటువంటి ఆర్టీపీని నడపలేక చేతులు కాల్చుకొని ఆయన దాదాపుగా 1 సంవత్సరకాలము ఆర్టీపీని మూసేసినది మనం చూసాం. అంటే చేతగాక ప్రభుత్వాన్ని నడపలేక, పరిశ్రమలు నడపలేక, కరెంటు ఇయ్యలేక ఉన్నటువంటి ఆర్టీపీపీ 3 షిఫ్ట్లు ఆడుతూ ఉంటే అక్కడ దాదాపుగా 1000 సంఖ్యలో ఉద్యోగస్తులు ఉంటే వారికి జీతాలు ఇయ్యలేక బొగ్గుకు డబ్బు కట్టలేక ఆర్టీపీపీని మూసేసినాడు. అది స్వతహాగా స్వయం ప్రతిపత్తితో దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్టీపీపీ నిర్మిస్తే ఇవాళ ఆర్టీపీపీలో నాణ్యమైన కరెంటును తయారు చేసి వాళ్ళకు వాళ్ళే 4,000 కోట్ల రూపాయల దాకా సమకూర్చుకున్నారు. అటువంటి ఆర్టీపీపీని నీవు చేతకాక నడపలేక మూసేసి ఇవాళ ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి ఆలోచనలో ముందడుగు వేస్తూ ఉన్నాం. మేము అడుగుతాడం, నీవు కట్టలే, నువ్వు ఇటుక పెట్టలే, నీకు నడిపే సామర్థ్యం లేదు, నీవు ఎవరయ్యా ప్రైవేటు కంపెనీకి ఇచ్చేదానికి మేము అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రం విడిపోయినాక లో బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రాష్ట్రాన్ని అన్ని విధాల సుభిక్షంగా పరిపాలన చేయడం జరిగింది. ఈవైపు ప్రాజెక్టులు అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, సంక్షేమం అయితేనేమి, సరి సమానంగా రాష్ట్రాన్ని పరిపాలించినారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి ఈరోజు మన కడప జిల్లానే అభివృద్ధి కాకుండా కడప జిల్లాలోనే అభివృద్ధి జరగకుండా చూస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నామంటే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలని రెగ్యులర్గా ఫ్లైట్లను తిప్పేదానికి సబ్సిడీ ఇస్తూ రెగ్యులర్ ఫ్లైట్లు తిప్పుతున్నారు. ఈరోజు సబ్సిడీ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వము ఫ్లైట్లు నిలబెట్టేసింది. లివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు నిలబెట్టేసినారు. ఆ రోజుల్లోనే 60% పూర్తి అయిపోయి పోలవరం ప్రాజెక్టు ఈ సమయానికంతా అయిపోవాల్సింది, అది కూడా పని వదిలేసినారు. కాబట్టి మేము పూర్తిగా చెప్పేది ఏమంటే, రివర్స్ టెండరింగ్ మీద మన కడప జిల్లా వాడైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి దుల్హన్ పథకము ముస్లింస్కి అంతా దుల్హన్ పథకం ఇస్తామన్నాడు.
పెళ్లి చంద్రన్న రంజాన్ తోఫా ఇస్తా ఉన్నాడు, దుల్లన్ పథకం ఇస్తా ఉన్నాడు, ఇస్లామిక్ బ్యాంక్ పెట్టి ముస్లింలందరికీ సాయం చేస్తామని చెప్తా ఉన్నాడు. రాష్ట్రంలో 80% ముస్లిం ఓట్లను వేయించుకొని ఈరోజు ముస్లింలను నట్ట నడుమ ముంచేసిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి రాబోయే ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 80% తెలుగుదేశం పార్టీకి ఓట్లేయాలని ముస్లింలంతా కూర్చొని చేయంతో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సింది ఒకటే, హజ్ హౌస్ను ఆ రోజు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన చంద్రబాబు నాయుడు గారు కడితే అది లివర్ స్టాండింగ్ పెడితే దేనికి ఉపయోగపడకుండా ఆడ పక్కన పాలిస్తున్నారు. ఇట్లా హజ్ హౌస్ మూసేసినారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలంటే అది మూసి తీసేసినారు, అన్నా క్యాంటీన్ తీసేసినారు, చంద్రన్న భీమా తీసేసినారు, విదేశీ విద్య ముస్లిం పిల్లలు కానీ వేరే వాళ్ళు కానీ విదేశాలకు పోయి చదువుకునేదానికి 15 లక్షల డబ్బు ఇస్తున్నారు, అది కూడా లేకుండా చేసినారు. కాబట్టి ఈరోజు ఈ సమన్వయ సమావేశం తెలుగుదేశం పార్టీ తరఫున పెట్టుకున్నాము. ఈ సమస్యలని కడప జిల్లాలో ఉండే సమస్యలని అధిష్టానం దృష్టికి మా పార్టీ దృష్టికి తీసుకుపోతాము. ప్రతి నెల సమస్యలు చర్చించి మన జిల్లాలో పూర్వవైభవం తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చేదానికి మేమంతా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.